అమరావతిలో మాజీ ఎంపీ నందిగం సురేష్ ఆక్రమణలో సిఆర్డి అధికారులు తొలగిస్తున్నారు. ఉద్దండరాయనపాలెం సిడి యాక్సెస్ వెంబడి సుమారు 2 ఎకరాల్లో ఉన్న కట్టడాలను కూల్చివేస్తున్నారు. నందిగం సురేష్ ప్రభుత్వ స్థలాలను ఆక్రమించి విజిటర్స్ ఆఫీసును నిర్మించారు. సిఆర్డీఏ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ విశ్వరనాయుడు ఆధ్వర్యంలో ఈ కట్టడాలను తొలగిస్తున్నారు. అమరావతిలో మాజీ ఎంపీ నందిగం సురేష్ ఆక్రమణలో సిఆర్డీ అధికారులు తొలగిస్తున్నారు. ఉద్దండరాయనపాలెం సిడి యాక్సెస్ వెంబడి సుమారు 2 ఎకరాల్లో ఉన్న కట్టడాలను కూల్చివేస్తున్నారు. నందిగం సురేష్ ప్రభుత్వ స్థలాలను ఆక్రమించి విజిటర్స్ ఆఫీసును నిర్మించారు. సిఆర్డీఏ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ విశ్వరనాయుడు ఆధ్వర్యంలో ఈ కట్టడాలను తొలగిస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా కరస్పాండెంట్ వీరస్వామి ఫోన్ లైన్లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. వీరస్వామి, ఏంటి మాజీ ఎంపీ నందిగాం సురేష్కు సంబంధించినటువంటి అక్రమ కట్టడాలను తొలగిస్తున్నట్లు తెలుస్తుంది, మరోపక్క ఏంటి అక్కడ ఎలాంటి నిర్మాణాలు చేపట్టారు? అంటే ప్రధానంగా చూస్తున్నట్టే గుంటూరు జిల్లా తుళ్ళూరులో మాజీ ఎంపీ నందిగాం సురేష్ ఆక్రమణలో సిఐడి అధికారులు కొద్దిసేపటి నుంచి తొలగిస్తున్నారు. ఉద్దండరాయనపాలెంలో ఏదైతే ఉందో స్పీడ్ యాక్సిస్ వెంబడి సుమారు దాదాపు 2 ఎకరాల వరకు ఆక్రమించినట్టు నందిగాం సురేష్ తెలుస్తోంది. ఆక్రమణలో విజిటర్స్ ఆఫీస్ ని నందిగాం సురేష్ నిర్మాణం చేశాడు. అదేవిధంగా చూస్తున్నట్టు మాత్రం ఇది ఒకేసారి అకస్మాత్తుగా చూస్తున్నట్టే సిఆర్డీఏ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ గా ఉన్న ఎంఓ విశ్వనాయుడు ఆధ్వర్యంలో మాత్రం ఆక్రమణ తొలగిస్తున్న పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో చూస్తున్నట్టు మాత్రం ఒకవైపు నుంచి మరేం హత్య కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న నందిగాం సురేష్ ఈ నేపథ్యంలో చూస్తున్నట్టు ఆక్రమణ నిర్మాణాలు కూడా వీటి మీద కూడా దృష్టి సారించారు. ఒకేసారి సందర్భంలో చూస్తున్నట్టు మాత్రం ఆక్రమణలు రాజధాని అభివృద్ధి చేసే దానిలో భాగంగా ఈ ఆక్రమణ తొలగిస్తున్నారు. సిఐడి అధికారులు కూడా ఎదుగుతుందో రైతులకు అన్ని విధాలుగా అండగా ఉంటామని చెప్పేసి గతంలో చెప్పిన పరిస్థితి నెలకొంది. దీని మీద కూడా దృష్టి సారించినట్టుగా మాత్రం మాజీ ఎంపీ నందిగాం సురేష్ ఇంకేమైనా ఎక్కడైనా ఆక్రమణలు చేశారా, వాటన్నింటినీ తొలగించే ప్రక్రియలో చేపట్టారు సిఐడి అధికారులు. రైట్, థ్యాంక్ యూ వీరస్వామి.